నమస్కారం. ఎస్వేసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తీరని చిల్లర కష్టాలు, అయోమయంలో సామాన్య ప్రజలు, గ్రామీణ బాలికలకు కోరమండల్ ప్రతిభా పురస్కారాలు, కొనసాగుతున్న జన చైతన్య యాత్రలు. రైతు పక్షపాతి అయిన కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారు గ్రామీణ పాఠశాలలోని రైతు కుటుంబాలకు చెందిన బాలికలకు ప్రోత్సాహక నగదు బహుమతి అందించడం అభినందనీయమని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. స్థానిక రెవెన్యూ కళ్యాణ మండపంలో కోరమండల్ సంస్థ వారు నిర్వహించిన రూరల్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతిలో మొదటి 2 స్థానాల్లో ఉన్న విద్యార్థినులకు ప్రతిభా పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమంలో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ జీవి సుబ్బారెడ్డి గారు, గుంటూరు జోనల్ మేనేజర్ శ్రీ సచ్చిదానందరెడ్డి గారు, మార్కెటింగ్ డెవలప్మెంట్ మేనేజర్ శ్రీ కేవి శ్రీనివాసరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మేమంతా కూడా మీలాగా ఎక్కడో గ్రామీణ మారుమూల ప్రాంతంలో వీధి బడిలో చదువుకొని వచ్చి యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నామంటే మా టీచర్ పద్మావతమ్మ గారు, మా మాస్టర్ సత్యం మాస్టర్ గారు పెట్టినటువంటి అక్షర భిక్ష వల్ల మేము ఇంత పెద్దవాళ్ళం అయ్యాం. ఉపాధ్యాయుని యొక్క గ్రామీణ ప్రాంతంలో తల్లిదండ్రుల కన్నా కూడా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల పాత్ర చాలా ఎక్కువ. మేము చదువుకుంటున్నటువంటి రోజుల్లో ఏదో పుస్తకాలు ఇచ్చి స్కూలు బొమ్మనే వాళ్ళు, కానీ మా చదువు పరిస్థితి కూడా మా గురువులు వారు మా దేశానికి ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా మంత్రివర్యులైనా సుబ్బారావు ఆ విధంగా అందరికీ ముందు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి 50 పాఠశాలల్లో మెరిట్ వచ్చినటువంటి ర్యాంకింగ్ వచ్చినటువంటి బాలికలకు ఓన్లీ గర్ల్స్ మాత్రమే ర్యాంకింగ్ వచ్చినటువంటి 50 పాఠశాలల నుంచి ఈరోజు ఎంపిక చేసినటువంటి విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు అందరికీ శుభాకాంక్షలు, మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారు ఒక మంచి ఆలోచన చేశారు. ఓన్లీ ఫర్ గర్ల్స్ అంటే బాలికలకు మాత్రమే ర్యాంకింగ్ వచ్చినటువంటి వారిని ప్రోత్సహించాలి. వారికి ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి వారికి 9వ తరగతిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి వారికి 5000 రూపాయలు, సెకండ్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి 3500 రూపాయలు. కోరమండల్ అంటేనే రైతులకు పక్షపాతం, రైతులకు అనుకూలం, రైతులకి వ్యవసాయంలో లాభాలు రావాలనేటువంటి కాంక్షించేటువంటి కోరమండల్ కంపెనీ. ఆ విధంగా రైతు సేవలో ఉన్నటువంటి కోరమండల్ కంపెనీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతు కుటుంబాల్లో ఉన్నటువంటి బాలికలకి ఎవరికైతే ర్యాంకింగ్ వచ్చిందో వారిని గుర్తించి ఈరోజు వారికి నగదు, అది కూడా కార్డ్స్ ఇస్తున్నారు. మీకు ఈ మారిన పరిస్థితుల్లో మళ్ళీ ఎవరు ఇబ్బంది పడకుండా మళ్ళీ వాళ్ళు క్యాష్ ఇచ్చినా కూడా ఇదేదో మార్చుకోవడానికి అనుకుంటారు, అందుకనే ఆరోపణ కూడా లేకుండా వాళ్ళు కార్డ్స్ ఇస్తున్నారు 5000 3500కి. ఆ విధంగా వారు సిఎస్ఆర్ యాక్టివిటీలో చేస్తున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వారు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఆ విధంగా అన్ని రైతు అనుబంధ కంపెనీలు ప్రైవేట్లో ఏదైతే ఉన్నాయో రైతు కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలకి ఈ విధంగా ఉపయోగపడితే రైతుకు పరోక్షంగా ఉపయోగపడుతుంది. 9 నుంచి 10కి ప్రమోట్ అయినటువంటి వాళ్లకు ప్రోత్సాహకరం, వారు ఇంకా పట్టుదలగా చదివేటువంటి అవకాశం. అర్హులైన వారంతా గృహ నిర్మాణానికి కొత్త రేషన్ కార్డులకు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని మద్దాలిగిరి సూచించారు. జన చైతన్య యాత్రలో భాగంగా సంగడిగుంట 15వ డివిజన్లో పర్యటించిన ఆయన యాత్రలకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని తెలిపారు. త్వరలో గుంటూరు నగరంలో డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించనున్నామని ఆయన తెలిపారు. గుంటూరు నగరాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈరోజు జన చైతన్య యాత్రలో భాగంగా మరి ఇవాళ 15వ వార్డు సంగడగుంట ఏరియాలో పర్యటించడం జరుగుతూ ఉంది. మరి ప్రజల దగ్గర నుండి మంచి స్పందన కనబడుతుంది. ఇవాళ రేషన్ షాపులో కానివ్వండి, అలాగే పెన్షన్ విషయంలో కానీ మరి ఇవాళ క్రమం తప్పకుండా 5వ తారీఖు లోపునే ఇవాళ మరి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తవుతాయి. ముఖ్యంగా పెన్షన్దారులు ఎవరైతే ఏజ్డ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఇవాళ
క్రమబద్ధంగా మరి ఫస్ట్ వీక్ లోపలే ఇవాళ వాళ్ళకి పెన్షన్లు కూడా డబ్బులు చాలా సంతృప్తి పొందుతున్నారు. అలాగే కొన్ని కొత్త కార్డులు కావాలన్నా కూడా ఇవాళ పెట్టుకోమని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ పేద బడుగు బడగైన వర్గాలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్న ఏరియా ఇది. అలాగే ఇక్కడ మన హౌస్ ఫర్ ఆల్ ఆ స్కీమ్లో కూడా ఎంతోమంది ఇక్కడ ఇవాళ హౌసింగ్ స్కీమ్లో 30 గజాల పైన ఉన్న వాళ్ళు పెట్టుకొని కొంతమంది శాంక్షన్ అయి ఉన్నాయి. అలాగే కొంతమంది పెట్టుకున్న వాళ్ళని కూడా పెట్టుకోమని చెప్తా ఉన్నాం. 30 గజాలు రిజిస్టర్డ్ భూమి ఉంటే కనుక తప్పకుండా, అలాగే బీఫామ్ వాళ్ళ పేరు మీద కూడా ఉంటే కనుక వాళ్ళకు కూడా హౌసింగ్ లోన్ శాంక్షన్ అవుతుంది. మరి త్వరగా ఇది క్లోజ్ అవబోతూ ఉంది. త్వరగా మీరు ఎవరైతే అర్హులు ఉన్నారో 30 గజాల పైచులకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పెట్టుకోమని మేము చెప్తా ఉన్నాం. అలాగే మరి వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ని అస్తవ్యస్తంగా ఉన్న గుంటూరు నగర డ్రైనేజ్ సిస్టమ్ని ఇవాళ బాగుపరిచే రీతిలో ఇవాళ డ్రైన్లకి పెద్ద మొత్తంలో ఇవాళ పీకల వాక్ కానివ్వండి పెద్ద మొత్తంలో ఇవాళ శాంక్షన్లు కూడా చేసి వర్క్లు కూడా బిగిన్ అవుతా ఉన్నాయి. మరి ఎంక్రోచ్మెంట్స్ కూడా ఇవాళ తీస్తూ ఉన్నారు. మరి కొత్త త్వరలోనే కొత్తగా కాలువలు కూడా కడతారు. అలాగే ముఖ్యంగా ఇవాళ స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ కెనాల్ అంటే ఇవాళ యూజీడీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మరి ఇవాళ గుంటూరు నగరానికి రాబోతూ ఉంది. వచ్చే నెలలో మరి పనులు కూడా ప్రారంభం అవుతాయని చెప్తా ఉన్నారు. ఆ ప్లాన్లు కూడా లాస్ట్ ఆ డిపిఆర్లు కూడా చెక్ చేసుకొని ఇవాళ పనులు బిగిన్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి అది కనుక వన్స్ మనకి వస్తే మరి ఈ ప్రాబ్లం నుండి మరి బయటపడటానికి డ్రైన్ వాటర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి అలాగే శానిటరీ ప్రాబ్లమ్స్ కానీ బయటపడటానికి అవకాశం ఉంది. తప్పకుండా మరి వచ్చే రోజుల్లో గుంటూరుని మనం ఏదైతే అభివృద్ధి పాదంలో నడిపిస్తామని మరి హామీ ఇచ్చామో ఆ అభివృద్ధి పదంలో ఇప్పుడు మేమందరం కూడా ఆ హామీ కట్టుబడి మరి ఈ గుంటూరు నగర అభివృద్ధికి తోడ్పడతాం. పెద్ద నోట్లపై ప్రధాని అత్యవసర నిషేధం విధించడం సరైన నిర్ణయమే అయినప్పటికీ సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు అన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా నిషేధం విధించడం హాస్యాస్పదమని అన్నారు. బ్రాడపేట ఎస్హెచ్ఓ మీటింగ్ హాల్లో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ వారు నిర్వహించిన మీడియా సమావేశంలో ఐహెచ్ఆర్ఏ తెలుగు రాష్ట్రాల రీజనల్ డైరెక్టర్ రావూరి బాలరాజు ప్రధాని నరేంద్ర మోడీ విధించిన నిషేధం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులకు ఇబ్బంది కలిగించే ఈ నిర్ణయం వలన ఎంత మేరకు నల్లధనం బయటకు వస్తుందని ఆయన ప్రశ్నించారు. రోజు 500 నోట్లు 1000 రూపీస్ నోట్స్ ప్రధానమంత్రి గారు గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు అది బ్యాన్ చేయడం వల్ల ప్రజలు సమస్యలు ఎదుర్కొనే సమస్యల గురించి మాట్లాడడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. బ్యాంక్స్ దగ్గర కానీ ఏటీఎంస్ దగ్గర కానీ ఎక్కడ బడా వ్యక్తులు అనేవాళ్ళు ఎవరు ఒక్కళ్ళు కూడా కనిపించిన పరిస్థితి ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ప్రజలు సామాన్యులు వీళ్ళే ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న పొజిషన్లోని. సో ఇది బ్లాక్ మనీ ఎంత దూరం వరకు వెళ్తుందో ఏంటనేది అది ప్రజలందరూ చూస్తున్నారు. ఆల్రెడీ టీవీ ఛానల్స్లో కూడా అంతా చూస్తుంది. ఇది ఎంత కుంభింగ్ అయి చేస్తున్నారో ఏంటనేది కొద్దిగా అధికారులు కూడా ఆలోచించాల్సిన విషయం. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కలెక్టర్ ఆఫీస్లో కూడా ప్రతి జిల్లాలో ఉన్న కలెక్టర్ ఆఫీస్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తీర్చే విధంగా కొద్దిగా చర్యలు తీసుకోవాలని మా ఐహెచ్ఆర్ఏ తరపు నుంచి కలెక్టర్ గారికి కూడా విన్నపం చేసుకుంటున్నామండి. అండ్ ఇంకోటి ప్రతి ఒక్కళ్ళు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము. కాకపోతే ఏంటంటే బ్లాక్ మనీని ఎంతవరకు అదుపు చేయాలనేది ఒక పెద్ద వ్యక్తులు వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ మనీ కూడా ఇప్పుడు కర్ణాటకలో ఉన్న ఎమ్మెల్యే ఒక్కొక్క రేషన్ కార్డు తీసుకెళ్లిన ఒక కుటుంబానికి వచ్చేసి 3-3 లాక్స్ని పంచడం జరిగింది. అలాగా బ్లాక్ మనీ వాళ్ళు దోచుకున్న కార్పొరేట్ సంస్థలోని ఎవరైనా ఈ దోచుకున్న సొమ్ముని ఎక్కడో కాల్ చేసి ఒక డంపింగ్ యార్డ్లో కాల్ చేసి అలా పెట్టడం కన్నా ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజల మనిషి ప్రజల నాయకుడిగా నిలబడి నువ్వు ఉన్నప్పుడు అది ఎవరనేది ఎవరైతే నుంచుని ఉన్న వ్యక్తులు అవి కాల్చకుండా అలా చేయకుండా ప్రభుత్వానికైనా సరెండర్ చేయండి లేదా ప్రజలకి కొద్ది మొత్తంలో ఎంత గట్ట అది కూడా పంచమని నేను మా ఐహెచ్ఆర్ఏ తరపు నుంచి కోరుకుంటున్నామండి. అండ్ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చాలామంది ముసలి వాళ్ళు వాళ్ళకి సపరేట్ కౌంటర్ని పెట్టి ఇంకొద్దిగా బ్యాంక్స్ సర్వీస్ని ఇంకొద్దిగా కొత్తగా రిక్రూట్మెంట్స్ని తీసుకొని కొత్తగా వాళ్ళకి స్పెసిఫికేషన్స్ అన్నీ కల్పించమని
మా హెచ్ఆర్ఏ తరపు నుంచి విన్నవించుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ. ప్రజా సమస్యలపై పరిష్కారాన్ని కోరుతూ సిపిఐ పోరుబాటు చేపట్టింది. గుంటూరు నగరాభివృద్ధిని కోరుతూ గత 2 రోజులుగా పోరుబాటు చేస్తున్నట్లు నగర కార్యదర్శి కోట మాల్యాద్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమృత పథకం గుంటూరు నగరంలో నీరు కార్చబడుతోందని ఆయన అన్నారు. నగరంలో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు నగర సమగ్రాభివృద్ధి కోసం పోరుబాటు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు 2 రోజుకి ఈ కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. ఈ పాతగుండ్రు సెంటర్లో ఈ 2 రోజు కార్యక్రమాన్ని మరి ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ నగరానికి సంబంధించి మరి నిన్న జరిగిన పాదయాత్రలో మరి అనేక సమస్యలు కూడా వెలుగులోకి రావడం జరిగింది. ముఖ్యంగా అమృత పథకం పేరుతోటి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకం ఈ గుంటూరు నగరంలో నీరు కార్చబడతా ఉంది. ముఖ్యంగా ఈ పథకం ప్రకారం ఏదైతే మరి ఇంటి పన్ను ఉంటేనే ఫ్రీ పంపు కలెక్షన్ ఇస్తామని చెప్తా ఉన్నారు. అట్లా కాకుండా ప్రజలందరూ కూడా మరి పబ్లిక్ ట్యాపులు కూడా లేకుండా ఇంటింటికి మరి ఫ్రీ కలెక్షన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ఈ పరిస్థితుల్లో మరి ఇంటి పన్ను అడ్డంగా పెట్టి వీళ్ళందరూ కూడా ఈ పథకాన్ని దూరం చేస్తూ ఉంది ప్రభుత్వం. ఈ ఇంటి పన్ను మరి ఏదైతే ఉందో వాళ్ళకే ఇవ్వటం ద్వారా మరి వీళ్ళందరూ కూడా అనర్హులుగా చేపడతా ఉన్నారు. అందుకని ప్రభుత్వం సవరం చేసి గత అనేక సంవత్సరాలుగా కాపురాలు ఉంటా ఉన్నారు, అనేక తరాలుగా కూడా ఇక్కడే ఉండి 2-3 తరాలు కూడా ఉన్న వాళ్ళందరినీ కూడా అర్హులుగా చేయాలని, రిజిస్ట్రేషన్ లేకుండా పన్ను వేయడానికి ఇబ్బంది వీలు లేదని చెప్పి ఈ అధికారులు చెప్తా ఉన్నారు. కనుక ఈ సవరం చేసి అందరూ కూడా ఈ ఫ్రీ పంపు కలెక్షన్ ఇవ్వాలని, అట్లాగే నగర అభివృద్ధి పేరుతోటి రాజధాని అయిన తర్వాత రోడ్లన్నీ విస్తారం పేరుతోటి రోడ్లన్నీ కూడా ఎక్స్చేంజ్ చేస్తూ ఉన్నారు. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా స్వాగతిస్తాం. అట్లాగే ఏదైతే మరి ప్రభుత్వం అందరికీ ఇల్లు మరి ప్రభుత్వం ప్రకటించిందో దీంట్లో భాగంగా వీళ్ళందరినీ కూడా తొలగించబడి అందరూ కూడా గృహోత్సవ వసతి కల్పించిన తర్వాత వాళ్ళందరినీ తొలగించాలని కోరుతా ఉన్నాం. అట్లాగే డ్రైనేజీ సంబంధించి, రోడ్లకు సంబంధించి, మరి మలేరియా సంబంధించి కూడా డెంగ్యూ జ్వరాలు మలేరియా జ్వరాలు కూడా వస్తూ ఉన్నాయి. దీనికి మరి నివారణ కోసం మరి దోమల మీద దండయాత్ర పేరు కాకుండా దండయాత్ర పేరుతోటి మరి పబ్లిసిటీ కంటే ముఖ్యం నగర కార్మిక సంఖ్యను పెంచి, నగరంలో పారిశుద్ధ్య కార్మిక సంఖ్యను పెంచితే కానీ ఇది సాధ్యం కాదు. కనుక సంఖ్యను పెంచి పారిశుద్ధ్య సమస్యను నివారించాలని కోరుతా ఉన్నాం. ఈ సమస్యలన్నీ పరిష్కారం కోసం పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయ ముట్టడి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో చేయబోతా ఉన్నాం. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.